తీసుకోవట్లేదని మద్రసాలు కొన్నాం. మీరు ఏమన్నారు అమ్మ, మీరు వచ్చి కలవండి, ఛాన్స్ పెట్టుకోవాలి, దెబ్బతింటుంది చప్పట్లు. సార్ నిజం చెప్పిన, నా జీవితంలో ఆపద వచ్చినప్పుడు మాత్రమే నేను చప్పట్లు కొట్టాను తప్ప బయట డిఫినెట్ గా ఎక్కడ చప్పట్లు కొట్టలేదు. కాలిలో ఎప్పుడు నేలకు రాయలేదు. చూడండి సార్ షాక్. ఓకే సార్, అది మాత్రమే ఉంది. మీ మీద రియల్ అంటున్నా, మీ రియల్ గా చెప్పాలంటే నర్తనశాల అని నేను మూవీ అంటే మన గురించి మంచిగా ఇందులో వస్తుందేమో అని ఫీల్ అయిన వాళ్ళమే ఉన్నాం ఇందులో హ్యాపీగా. బట్ వెన్ ఆ తాగి ఒకటి, అండ్ ఇంకోటి మీరు ఒక లెస్బియన్, ఇప్పుడు ఆ అనే మూవీలో ఒక లెస్బియన్ బిట్ పెట్టారు. ఆ మూవీ గురించి ఎంత మంది మా గ్రూప్స్ లో మేము ఎంత మందికి పబ్లిసిటీ ఇచ్చామనేది మాకు మాత్రమే తెలుసు. గీనా సారీ, మా దగ్గర జాబ్స్ లేదు. హిజ్లానా మీరు యాక్టింగ్ చేస్తారా అన్నవాళ్ళు ఉన్నారు. మీరు చూడండి, కాదు మేము చెప్పేది ఏంటంటే మంచి సినిమాని మేము ఆదరిస్తాం. కాంచన ఏ రోజు ఒక్కడు కూడా ఏలెత్తి చూపించలేదు. ఇంకో 100 సంవత్సరాల ద్వారా ఎప్పుడు ఒక మగవాడి మీద పడ్డంటే నాకు నచ్చిన హీరోయిన్స్ కట్టేసింది అనుకో, బయట జనాలందరూ అదే ఫాలో అవుతారు. ఒక హీరో ఆ స్టైల్లో హెయిర్ స్టైల్ ఉందంటే బయట జనాలందరూ అదే. అలాంటిది ఆ మూవీలో అలా చూపించారు. మీకు తెలియని విషయం ఏంటంటే మా దాంట్లో మేము ఎంత కుమిలిపోతామో మీకు తెలియదు. చూసేవాడు, నవ్వేవాడు, చెప్పు తీసుకునేవాడు వాళ్ళందరూ బాగానే ఉంటారు. కానీ మీరు ఒక చేసేటప్పుడు అవతల వ్యక్తి ఏది, నేనైతే ఇంతవరకు ఎప్పుడు రోడ్ల మీద చప్పట్లు కొట్టి అమ్మాయిలో తెలియదు సార్. సో సీన్స్ కట్ చేయదు. మేము ఒకటే అంటున్నాం, మీరు మూవీ రిలీజ్ చేయొద్దు అని మేము ధర్నా చేయము. అలానే మూవీని ఎంకరేజ్ కూడా అంతే సార్, మీ మీద గౌరవం సార్. మీరు నమ్ముతారో నమ్మరో, ఇదే పద్మావతి మూవీ రిలీజ్ కావద్దు అని చెప్పి సార్ మళ్ళీ చెప్పాలి. ఇదే ఇక్కడ కుర్చీలో వేరే ఎవరున్నా మాకు కనీసం మూవీ యూనిట్ వాళ్ళే కదమ్మా. చాలా చిన్న నాకే సంబంధం, వాళ్ళకి హీన్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఆ క్షణం నా బ్రెయిన్ లో రాలేదు. ఆ అమ్మాయి తెలుసు, నా ఫైవ్ సరైన పోయే మాకు వేరే గత 10 సంవత్సరాలుగా నేను హిజ్రాలకు వచ్చిన తర్వాత సరే మూవీ స్వచ్ఛంగా చేస్తున్నాను, కానీ సెలెక్ట్ చేసుకున్నాను ఇలాంటి పాత్ర. అయితే ఒక సినిమాలో ఏం లేదండి, శివాజీ రాజా సార్ గారితో మేము ఇప్పుడే మాట్లాడడం జరిగింది. మా అసోసియేషన్ ప్రెసిడెంట్గాను అండ్ అలాగే ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఒక మనిషిలాగా ఆయన ఏమన్నారంటే, రేపే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు పొద్దున్నే వెళ్ళి సినిమా చూసి దాంట్లో మీకు ఏ సీన్స్ అయితే నచ్చట్లేదో అదొక లిస్ట్ తయారు చేసి నాకు తెచ్చిస్తే నేను ఆ సీన్స్ లేకుండా సినిమాలో చూస్తానమ్మా. అంతవరకు నేను మాత్రం మీకు సహాయపడగలను. అండ్ అలాగే ఇక మీద తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి సినిమాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా లేకపోతే మిమ్మల్ని టార్గెట్ చేసేలాగా చేయకుండా చూసుకునే పూర్తి బాధ్యత సార్ తీసుకుంటున్నానని చెప్పారు. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ మాట్లాడిన మాటల్లో మాకు ఒక ధైర్యం ఏమొచ్చిందంటే తెలుగు ఇండస్ట్రీలో ఇక మీద ఇట్లాంటి మిస్టేక్స్ జరగవు అనేటువంటి ఒక ధైర్యంతో మేము వెళ్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఇండస్ట్రీలో గత 12 ఏళ్ళుగా వస్తున్న గేస్ని కానీ హిజ్రాస్ని కానీ వాళ్ళందరినీ కించపరిచేలా వస్తున్న ఫిలిమ్స్ అన్నిటినీ ఇన్ని రోజుల నుంచి మేము మౌత్కి జిబ్బేసుకున్నామండి. ఎందుకంటే మా దాంట్లోనే మాకు ఒక కమ్యూనిటీ లేదు కాబట్టి. సో ఇవాళ మేము బయటకు వచ్చి మాట్లాడాము. శివాజీ రాజు గారు ఎంత క్లోజ్గా అంటే మై ఫ్రెండ్, మై బ్రదర్, ఒక అన్న ఉంటే ఎలా అండగా ఉంటారో అలా ఆయన ఒకే మాట అన్నాడు, అమ్మ డెఫినెట్గా రేపు మార్నింగ్ ఇంకా 2 అవర్స్లో మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి మార్నింగ్ షోకి వెళ్ళండి, మూవీ చూడండి, ఎక్కడ మీకు మిస్టేక్స్ అయితే అవన్నీ రాసుకొచ్చి మాకు ఇవ్వండి, మూవీ ఆపే మూవీలో ఎటువంటి మిస్టేక్స్ లేవు అని నేను అనుకుంటున్నా, ఎటువంటి మిస్టేక్స్ ఉండవని ఆయన కూడా అన్నారండి. ఇకపై వచ్చే తెలుగు ఆల్ ఫిలిమ్స్ ఏ ఫిలిమ్స్లో అయినా సరే అలాంటి ఫిలిమ్స్లో ఒకవేళ హిజ్రా రోల్స్ ఉంటే ఓన్లీ హిజ్రాస్కి మాత్రమే ఇస్తామని, అలాగే హిజ్రాల్ని, గేస్ని, ట్రాన్స్జెండర్స్ని, లెస్బియన్స్ని ఎక్కడ కించపరచకుండా ఫిలిమ్స్ తీస్తామని ఆయన మాకు హామీ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి ఆల్ మీడియా మిత్రులు అందరికీ. థ్యాంక్ యూ. ఈ ఐరా క్రియేషన్ అనేది ఇంతకుముందు చెలోను సినిమా తీసింది, చాలా గొప్ప సినిమా, పెద్ద హిట్ అయిన సినిమా. ఈ డైరెక్టర్ వచ్చి శ్రీనివాస్ చక్రవర్తి గారు, ఇస్ అ వండర్ఫుల్ డైరెక్టర్. ఈయన కృష్ణవంశీ గారు అనే గొప్ప డైరెక్టర్ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర చేసి వచ్చింది. వీళ్ళెవరికి మేము తప్పు చేద్దాం, ఒకరిని బాధ పెడదాం అన్నది వీళ్ళెవరి మనసులో లేదు. అంత గొప్ప యూనిట్ ఐరా క్రియేషన్స్ అని. దాంట్లో ఓ హీరో ఫాదర్గా నేను చేయటం, నా కొడుకు అనుకోని పరిస్థితుల్లో ఇలా మారటాన్ని తట్టుకోలేక ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తప్పితే ఇది నాకు చాలా గౌరవాలంటే. వాళ్ళు కూడా నాతో చాలా పద్ధతిగా మాట్లాడారు, వాళ్ళకి నేను వినిపించాను. ఎక్కడైనా మీ మనోభావాలకి దెబ్బతింటే నాది బాధ్యత, ఉన్నది ఉన్నట్టు చెప్పాను, నేను తీసుకుంటాను ప్రాబ్లం, నేను దానికి అధ్యయించే బాధ్యత నాది. ఒక ప్రెసిడెంట్గా చెప్పట్లేదమ్మా, ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను అన్న వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. 450 సినిమాలు 500 సినిమాలు చేసిన నేను నా మీద ఒక ఖడ్గం అన్న సినిమాలో పాకిస్తాన్లా దాని మీద కట్టుబడింది తప్పితే ఏ సినిమాలోనూ ఇంతవరకు నా మీద సెన్సార్ కత్తిరి అన్నది పడలే.
ఈ సినిమాలో కూడా నా మీద పడలేదు. ఎందుకంటే నా సినిమా నా చెల్లి నా తల్లి మీ అందరం కలిసి చూసే సినిమాలు నేను యాక్ట్ చేస్తాను. ఇది నా కెరీర్ స్టార్టింగ్ నుంచే ఉంది, కొత్తగా ఈరోజు వచ్చింది ఏం కాదు. కాబట్టి నేను ఎవరినే బాధ పెట్టే సినిమాలు చేయను, ఆ డైలాగులు కూడా చెప్పను, ఎవరి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీను. నాకందరూ ఇష్టమే, అన్ని పండగలు ఇష్టమే. ప్రతి మనకి ఇండియాలో ఉన్న అన్ని జాతులు అన్ని మతాలు ప్రతిదాన్ని గౌరవించే బాధ్యత నాది. కాబట్టి దీంట్లో ఏదైనా తెలియక కూడా పొరపాటు జరగదు. నేను సినిమా ఆర్టిస్ట్ని కాబట్టి మొత్తం 3.5 అవర్స్ 3 అవర్స్ నేనే ఉండను. నా పార్ట్ ఏదో కొంత ఉంటుంది, అంతవరకు నేను మాత్రం అది నా పార్ట్ అంతవరకు మాత్రం తప్పేం జరగదమ్మా. మిగతా ఏమున్నా కూడా ఐడియా క్రియేషన్ అది నా సొంత సంస్థ లాంటిది, చాలా మంచి సంస్థ, మంచి సినిమాలు తీసే సంస్థ. కాబట్టి వాళ్ళతో నాకున్న పరిచయాలతో ఏదన్నా ఉంటే మాత్రం సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి ఏమి ఇబ్బంది లేదనుకున్నాను. ఏమన్నా ఉన్నా కూడా తీయించే బాధ్యత నాది. మీకు కావాల్సింటే షో ఇస్తానని చెప్పాను, వాళ్ళు కూడా అలాగే సార్ ఇది జరిగింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, శివాజీరాజా ఉన్న సినిమాలో బూత్ కానీ అశ్లీలత కానీ వేరే వాళ్ళని కించపరచడం కానీ మాత్రం జరగదు. అలా జరుగుంటే నాకున్న దానికి నేను ఈ పొజిషన్లో ఉండను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అరవింద్. అలాగే వాళ్ళు కూడా చాలా పద్ధతిగా నా మీద గౌరవంతో చాలా చక్కగా నేను వాళ్ళతో చెప్పాను, అమ్మా మీరు ఇప్పుడు ఏదైనా ఫైట్ చేయాలనుకుంటే మీ వెనకాల నేను కూడా ఉంటాను, నన్ను కూడా తీసుకెళ్ళాలని చెప్పాను. నేను ఇప్పుడు మద్రాసు ఫ్లైట్కి వెళ్ళవలసి ఉండి ఒక వ్యక్తి మాట్లాడుతుంది వాళ్ళని బాధ పెట్టకూడదని చెప్పి నేను ఫ్లైట్ ఎక్కడ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చాలతో వాళ్ళని కన్వీన్ చేసి ఈ సంస్థ గురించి చెప్పి ఈ సినిమా గురించి చెప్పి వాళ్ళని నాకు తెలిసిన స్టోరీ చెప్పి వాళ్ళని చేయడం జరిగింది. థ్యాంక్ యూ.